హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్స్లలో ఈ ఒక్కరోజే 235,605 దాకా ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా 235,608 రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చింది. సో ఎలా వచ్చింది, అది ఏ స్ట్రాటజీ ప్రకారము అనేది ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది, చెప్తాను మీకు. కొంచెం వీడియోను కొంచెం లెంత్ ఎక్కైనా సరే క్లియర్గా చూడండి. ఇక్కడ నేను పెట్టాను ఆల్రెడీ టుడే మై ప్రాఫిట్ అని చెప్పేసి. ఎంతంటే 235,800 రూపాయల వరకు టెలిగ్రామ్ గ్రూప్లో, ఇది నా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. తర్వాత లెవెల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకునేవే. నిన్నటి ప్రాఫిట్ ఇది, ఇది నిన్నటి ప్రాఫిట్ మీరు చూడవచ్చు ఇక్కడ. ఇది చాలా సూపర్ ప్రాఫిట్ అంటే సూపర్ ప్రాఫిట్ నిన్న. ఈరోజు కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇవన్నీ లెవెల్స్ కూడా నేను బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడో ఇవ్వడం జరిగింది. మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత అంటే, ఇవన్నీ కూడా ఈరోజు ఫాలో అయింది కూడా అంతే ఉంటుంది చూడండి. 34,900 దగ్గర ఇక్కడ ఆగింది చూడండి. ఇది ఆల్రెడీ రెడ్ లైన్ పెట్టి నేను ఎప్పుడు ఇచ్చాను, ఇది 7వ నెల 11వ తారీఖు ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో. సో అప్పటి నుంచి అవే లెవెల్స్ కంటిన్యూ చేస్తున్నాను, అందుకే రోజు ఏం వీడియో చేయలేదు ఈ లెవెల్స్ మీద. ఇంకోటి వర్షం పడ్డము. తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మీరు, నేను ఆల్రెడీ ఇది చేసిన బెస్ట్ స్ట్రాటజీ వీడియో అని చెప్పేసి. సో ఈ వీడియోలో చెప్పినట్టుగా నేను ఈరోజు ప్రాఫిట్స్ తీసుకోవడం జరిగింది. అది ఎలాగో మీకు ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నేను ట్రేడింగ్ వ్యూలోకి వచ్చాను. మీరు ఆ వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ORB ఇండికేటర్ అయితే నేను యాడ్ చేశాను. ORB ఇండికేటర్ అనేది మీకు తెలుసు, ఆ ORB ఇండికేటర్ ప్రకారము ఇలాగ లైన్స్ అనేటి పైకి కిందికి వచ్చేస్తాయి అని, ఏదైతే మార్కెట్ ఓపెనింగ్ ఉంటుందో క్యాండిలు కిందికి వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలి ORB స్ట్రాటజీ ప్రకారం అంటే, మనం చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంత టెస్ట్ చేసినా సరే దీన్ని, అంటే మీరు ప్రీవియస్గా టెస్ట్ చేయండి బాగుంటుంది. ఏదైతే ఫస్ట్ 915 క్యాండిల్ ఉందో, ఇదేది చూడండి ఫ్రెండ్స్, ఎంత వచ్చింది 148 చేంజ్ వచ్చింది. ఏదైతే ఫస్ట్ 915 క్యాండిల్ ఉందో, ఇది చూడండి టైం కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. 915 ఇక్కడ టైం కనిపిస్తుంది, మీకు ఇక్కడ కింద టైం కనిపిస్తుంది చూడండి. 915 క్యాండిల్ మెజర్మెంట్ చేసుకొని క్యాలిక్యులేటర్లో ఇదంతా 158 వచ్చింది. సో సారీ 148 వచ్చింది. 148 డివైడెడ్ బై 7.05, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వచ్చిన ఈ ఫస్ట్ క్యాండిల్ వచ్చిన మొత్తాన్ని మనము 7.05తో క్యాలిక్యులేట్ చేస్తున్నాము, భాగిస్తున్నాము. భాగిస్తే వచ్చినదే ఎంత ఫ్రెండ్స్, 21 అనుకోండి. ఇది 21 పాయింట్స్, అంటే నియర్లీ 21 పాయింట్స్. ఇక్కడ మనము ఏం చేయాలి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ 21 పాయింట్స్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది తీసేసి మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఈ లెవెల్లో తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, ఈ 21 పాయింట్స్ వచ్చిందా, ఇది ఒక లెవెల్. ఇక్కడ నేను ఇంకా జూమ్ చేస్తున్నాను అండి చూడండి ఫ్రెండ్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టీస్ దీని మీద వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 21 పాయింట్ తీసుకొని ఇక్కడ లైన్ మార్క్ చేసి పెట్టాను. ఇది కొంచెం థిక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇది కలర్ మారుస్తాను మీకు ఈజీగా ఉంటుంది. ఇది బ్లాక్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే అప్ సైడ్ కూడా మళ్ళీ 21 పాయింట్స్ నేను తీసుకుంటాను. ఇది ఎక్కడ మీకు యూట్యూబ్లో కూడా దొరకదు ఫ్రెండ్స్, ఈవెన్ ప్లేడ్ కాస్ట్లలో కూడా చెప్పారు. ఎందుకంటే నేను ఓన్గా ట్రేడ్ చేస్తూ వచ్చిన స్ట్రాటజీ, నా సొంత స్ట్రాటజీ చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇది అప్ సైడ్ కానీ, ఇది అప్ సైడ్ కొంటే మనం సి అంటాము, డౌన్ సైడ్ కొంటే పి అంటాము, ఇవన్నీ మీకు తెలిసిందే చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇది ఈ క్యాండిల్ ఈ లైన్కి తలగకుండా ఈ క్యాండిల్ ఓపెన్ అయిందో, ఈ ఓపెనింగ్ క్యాండిల్లో జాయిన్ అవుతాం ఫ్రెండ్స్ మనం. చూడండి, ఈ క్యాండిల్ దాన్ని తలగకుండా జాయిన్ అయింది. ఓకే, ఇది కావచ్చు కదా అంటే ఇది కావద్దు, యాజ్ పర్ స్ట్రాటజీ కావద్దు. ఇది అందులోనే ఓపెన్ అయింది. ఇది చూడండి, ఇది బ్లూ లైన్ కాదు, నేను చేసింది బ్లాక్ లైన్, ఈ పాయింట్స్తో ఉన్న లైన్ చూడండి. ఈ ఇక్కడ ఈ క్యాండిల్లో జాయిన్ అవుతే చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా ఫాలే సింపుల్గా. ఇక్కడ నుంచి మీరు చూస్తే దాదాపు నేను ఇక్కడ ఏరియాలేమో తీసేశాను కొన్నిసార్లు, ఇంకా నేను ఇక్కడ తీసేశాను చూడండి ఫ్రెండ్స్. ఎన్ని పాయింట్స్ అంటే ఇది చూడండి, ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ చేస్తే నేను వాస్తవానికి ఇక్కడ తీసేశాను, ఇక్కడ వరకు అనుకుందాము, నేను ఫాలికి ఇక్కడ వరకు అయింది కానీ నేను ముందే తీసేశాను. ఇదో చూడండి ఫ్రెండ్స్, మనకు 359 పాయింట్స్ దొరికినాయి. ఒకవేళ నేను ఇక్కడ గనక ఒక బ్యాంక్ నిఫ్టీ ఒక 5 లాట్లు లేదంటే 1 లాట్ కొన్నా కూడా ఇక్కడ నా 200 రూపాయలు కాస్త దాదాపు 150 రూపాయల వరకు పెరిగేది. అంటే ఒక 25 క్వాంటిటీ అనేది 25 అనేది 100 పైగా 150 పైగా పెరిగేది. 150 కంటే ఎక్కువనే పెరిగేది వాస్తవానికి, ఇంకా ఎక్కువ పెరిగేది. ఇది ఒకటే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారమే నేను నిఫ్టీలో ట్రేడ్ ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశాను.
ప్రాఫిట్స్ తీసుకున్నాను. మీరు కూడా అది చూడండి, వీడియోని ఒకటి రెండు చూడండి, ఒకటి రెండు సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ లెవెల్స్ అనేవి కూడా నేను గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే రోజు రోజు చేసి రోజు రోజు చెప్పి చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పటికి కూడా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి లెవెల్స్ చూద్దాము ఫ్రెండ్స్. మనం లెవెల్ చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నేను లైన్ నుంచి చార్ట్లో పెడితే మీకు ఈజీగా లెవెల్స్ అర్థమవుతాయి. ఇది తీసేస్తాను ఫ్రెండ్స్, ఇవి మీకు స్ట్రాటజీ అర్థం కావడానికి నేను పెట్టిందే, వేరేదేం లేదు. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్గా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వాస్తవానికి ఇవన్నీ నేను ఒకసారి ఇండికేటర్స్ అన్ని తీసేస్తాను ఫ్రెండ్స్. అయితే ఓకే, ఒక డ్రాయింగ్ ఉంది, ఇది కూడా తీసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు వేసినా సరే మనం లెవెల్స్ వేసి నిన్న వేసుకున్నాను నేను. ఇది ఫాలో అవుతే కిందికి వచ్చేస్తుంది మార్కెట్ అని చెప్పేసి ఇది జరిగింది, ఫాల్ అయింది. ఇది నేను తీస్తాను, అలాగే మళ్ళీ మీకు ఇక్కడ ఒక లైన్ ఉంది, సారీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నేను వేసుకున్న లెవెల్స్. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ వేసుకున్నాను. ఇది బ్రేక్ అయింది, మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇక్కడ దాకా రాలేదు, యాక్ట్ చేయలేదు సపోర్ట్గా. సో నెక్స్ట్ ఇక్కడ ఫాలో అవుతుంది, ఇక్కడ ఉంది. మళ్ళీ పెరుగుతే ఇక్కడ దాకా అంటే ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కనుక నిఫ్టీ రికవర్ అయితే, ఎక్స్పైర్డ్ ఏదైనా జరగవచ్చు, నిఫ్టీ రికవర్ అయితే ఈ లెవెల్ వరకు, ఏ లెవెల్ వరకు ఫ్రెండ్స్, 35,087 వరకు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా నిఫ్టీ ఇక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ఉంది నిఫ్టీ. నేను ఇది కొంచెం 2 నెంబర్ చేస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ ప్రజెంట్గా ఈ లెవెల్లో ఉంది. ఈ లెవెల్లో ఉన్న నిఫ్టీ ఈ లెవెల్లో క్లోజ్ అయింది. ఈ లెవెల్లో క్లోజ్ అయిన నిఫ్టీ చూడండి, ఒకవేళ రేపు ఇది ఎంత అంటే, ఇక్కడికి ఇక్కడికి చూసుకుంటే కూడా పెద్ద పాయింట్స్ ఏం లేవు, 100 పాయింట్స్ ఏమి ఉన్నాయి. కానీ గ్యాప్ అప్ పాయింట్ కనుక అయితే ఇక్కడ నుంచి ఇక్కడ పైన వెళ్ళడము ఎంతవరకు, 34,951 ఫస్ట్, తర్వాత 35,087 దాకా ఉంది. ఆ తర్వాత కూడా పోతుందా అంటే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చింది కాబట్టి నేనంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ లెవెల్స్ అన్నీ ఈ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా డౌన్ సైడ్ అనుకుంటే ఒకసారి పెరిగిన తర్వాత అంటే నిఫ్టీ ఈ విధంగా ఇక్కడ వరకు కూడా ఒక పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పడుతుందని చెప్పలేము, ఎందుకంటే వరల్డ్ మార్కెట్ బేస్డ్ ఉంటుంది. ఇక్కడ దాకా నిఫ్టీ ఎలా ఉండొచ్చు రేపు అంటే చూడండి ఫ్రెండ్స్, రేపు మ్యాక్సిమం గ్యాప్ అప్ ఇలా అయ్యి మళ్ళీ ఇలా వచ్చి ఇలా పడే అవకాశం ఉంటుంది ఇక్కడ. లేదు అంటే నేను చూడండి ఫ్రెండ్స్, లేదు అంటే నిఫ్టీ తర్వాత ముందే గ్యాప్ డౌన్ అయితే వచ్చే అవకాశం లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ వస్తే ఇది ఇలా అయ్యి ఇక్కడ దాకా వచ్చి రావచ్చు. అంటే మొత్తానికి అయితే ఈ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. లేదు, ఇది కూడా జరగలేదంటే రేపు ఎక్స్పైర్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ జరుగుతూ ఉంటుంది. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు కూడా వెళ్ళచ్చు. ఇలాగా రాకెట్ లాగా ఇక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీరు ఒకసారి ఆప్షన్ చైన్ అవన్నీ కూడా చూసుకొని కావాలంటే చేయండి. నేనైతే ఆప్షన్ చైన్ చూశాను నిఫ్టీలో, నాకైతే రేపు స్ట్రాంగ్నెస్సే కనిపిస్తుంది. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే అంటే గ్యాప్ అప్పే కనిపిస్తుంది మ్యాక్సిమము. కానీ అది చెప్పలేము, ఇన్ఫ్లేషన్ డేటా అది అని చెప్పేసి బాగా న్యూస్ కొడుతున్నారు కదా. సో చేయండి, పొజిషన్ అనేది మాత్రం చూసి తీసుకోండి. నేనైతే ఏ స్ట్రాటజీ ప్రకారం తీసుకున్నానో చెప్పడం జరిగింది మీకు క్లియర్గా. ఇవి నా లెవెల్స్, ఇవి నేను ఇవే మెయింటైన్ చేస్తున్నాను. డౌన్ సైడ్ అయితే ఇంత, డౌన్ సైడ్ ఇంత. ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయితే ఈ రేంజ్లో కొట్టుకోవడము, లేదా ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో 34,000 ఇక్కడికన్నా ఎక్కువ ఓపే అవకాశం ఉంది. ఇక్కడ 34,951 ఏరియాలో ఓపెన్ అయితే మాత్రం 35,000 వరకు ఈజీగా రీచ్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది, ఏ గ్యాప్లో ఎవరు కూడా అంత స్ట్రాంగ్గా లేరు. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. మళ్ళీ ఇంకో డిఫరెన్స్ ఇక్కడ, ఇంకో విషయం కూడా ఉంది, కొంచెం విశ్లేషణ పెద్దగా అవుతున్నట్టు ఉంది కానీ తప్పదు. ఎందుకంటే కొంచెం ఏదైనా వింటేనే వస్తుంది అన్నట్టు, కొంచెం ఓపికతో వింటే వస్తుంది, లేదంటే లేదు. ఓకే ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక ట్రెండ్ కనిపిస్తుంది చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్లో వస్తుంది చూడండి. సారీ, ఇక్కడ ఇలాగ వస్తుందండి, ఇలా వస్తుంది, ఈ ట్రెండ్ వస్తుంది. అంటే వీక్లీ కాకుండా మనం గత
ఎన్ని రోజులు అంటే ఇది 1, 2, 3 డేస్ నుంచి ఈ జోన్లోనే నిఫ్టీ అనేది ఫాలో అవుతుంది. మరి దీనికి రెసిస్టెన్స్గా ఇది ఇక్కడ ఎక్కడ బ్రేక్ అవుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2-3 సార్లు బ్రేక్ అయితే ప్రయత్నం చేసింది కానీ మళ్ళీ నిఫ్టీ వచ్చింది. ఇది దాటితే ఇది దాటాలి, ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దాటాలి. ఇది గట్టిగా ప్రయత్నం చేసింది 2-3 సార్లు, నిన్న కూడా చేసింది, మొన్న కూడా చేసింది. ఇది పర్ఫెక్ట్ అండి, ఇది పర్ఫెక్ట్. ఇది దాటితే మళ్ళీ నిఫ్టీలో, సారీ బ్యాంక్ నిఫ్టీ అనేది నిఫ్టీ కాదండి, బ్యాంక్ నిఫ్టీ ఇంకోటి నేను చెప్పిన సూత్రం కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేది బ్యాంక్ నిఫ్టీ. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వచ్చి ఈ ట్రెండ్ లైన్ను బ్రేక్ అయ్యే ప్రయత్నం చేసింది, మళ్ళీ పడిపోయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా వచ్చింది, నేను ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నా అండి. చూడండి ఈ ట్రెండ్ లైన్ను కిందికి రాగానే ఇక్కడ బయర్స్ వచ్చేసి కొనేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పడేస్తున్నారు. ఇది దాటింది బట్ మళ్ళీ పడిపోయింది గ్యాప్. యుఎస్ మార్కెట్స్ అవన్నీకి సంబంధించి ఏదో మళ్ళీ గ్యాప్ అప్ వచ్చింది, మళ్ళీ ఈరోజు మొత్తం పడిపోయింది. సో మార్కెట్లో మన మార్కెట్లో అయితే స్ట్రెంగ్త్ ఉంది, బట్ యుఎస్ మార్కెట్లు అనేవి పడేస్తున్నాయి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. అలే ఒకసారి వీక్లీలో చూసుకుంటే, వీక్లీలో ఎలా ఉందని చూస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన నిఫ్టీ అనేది డైలీలో స్ట్రాంగ్ ఉంది కానీ వీక్లీలో వీక్ ఉందని చెప్పేసి అన్నా, మీకు గుర్తుందో లేదో నా పాత వీడియోలో చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ట్రెండ్ లైన్స్ వేస్తే లైనింగ్ అనేది, ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే లైన్ చార్ట్లో ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఇది వీక్లీ ట్రెండ్, ఇలాగ వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది, వస్తుంది పైకి వెళ్తుంది, అంటే హయ్యర్ లోస్ చేసుకుంటూనే వస్తుంది. మీరు చూసుకుంటే ఇక్కడ ఒక హై, తర్వాత లో, హై లో, మళ్ళీ హై లో, మళ్ళీ హై లో, మళ్ళీ హై లో, మళ్ళీ హైకి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే లో అయ్యే అవకాశం ఉందా అంటే చెప్పలేము. వాస్తవానికి అవకాశం ఉందా అంటే ఎందుకు కొంచెం కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్లు బాగా ఇన్ఫ్లేషన్ అవి ఇవని అంటున్నారు కాబట్టి కొంచెం అట్లా జరిగే అవకాశం ఉందేమో. బట్ అంత క్లియర్గా అయితే మార్కెట్లో బిల్డ్ అయిన కాంట్రాక్ట్స్ని చూస్తే మాత్రం అంత అనిపిస్తలేదు. రేపు ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ పీసీఆర్ కూడా 1.0 కంటే తక్కువనే ఉంది. సో వీక్నెస్ అయితే కనిపిస్తుంది, బట్ రేపు ఓపెనింగ్ ఈ గ్యాప్ ఏమంటారు, వరల్డ్ మార్కెట్ని బట్టి ఇవి ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి ఇది వరల్డ్ వీక్లీలో ఇది. ఇక డైలీలో కూడా మీరు చూసుకోవచ్చు, డైలీలో పెద్ద స్ట్రాంగ్ ఏమని అనిపిస్తలేదు, డైలీలో పెద్ద స్ట్రాంగ్ అయితే లేదు. నేను ఆల్రెడీ డైలీ కూడా పెడతాను ఇక్కడ చూడండి. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వేసుకోవచ్చు. ఎక్కువ విశ్లేషణ ఎక్కువైతే వీడియో కూడా హార్డ్ అవుతుంది. సో నేను మీ టైం తీసుకొని ఎక్కువ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లో ట్రెండ్ లైన్ వచ్చింది, మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది, మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఈ ర్యాలీ కంటిన్యూ ఉంటుందా లేదనేది చూడాలి, ఎందుకంటే ఇది మళ్ళీ డౌన్ అయింది బట్ పైకి వెళ్తుందా లేదా అనేది యుఎస్ మార్కెట్లపైన డిపెండ్ అయి ఉంటుంది. సరే ఇవి నేను 5 మినిట్స్ టైమింగ్లో పెడతాను, సరే క్లియర్గా లెవెల్స్ చూసుకోండి సరిపోద్ది. వీడియో ఏం లేదు ఫ్రెండ్స్, నేను చేసిన ఆ వీడియో ప్రకారం మీరు చేసుకుంటే, మీకు ట్రేడింగ్ అనేది చేసుకుంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి అయితే ఆస్కారం ఉంది ఈజీగా, ఎందుకంటే అది చాలా మంచి స్ట్రాటజీ. మీకు 100 స్ట్రాటజీలు చూడాల్సిన అవసరం ఉండదు, ఉండకపోవచ్చు. వన్స్ ఆ స్ట్రాటజీకి మీకు అడిక్ట్ అయితే, మీరు ఆ స్ట్రాటజీ ప్రకారం చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.